గుబ్బడి తండ మా పాపను వచ్చేసి గురుకులం హాస్టల్ అంటే కస్తూరిబా హాస్టల్లో జాయిన్ చేసినాం సార్. 15 డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి. సరే మధ్యలో సిక్ లీవ్స్ ఇచ్చేసి మధ్యలో ఇంటికి తీసుకెళ్ళాము. మొన్న వచ్చిన దగ్గర నుంచి అంటే ఒక 4-5 డేస్ తర్వాత ఇట్లా పాపకి ఫీవర్ వస్తుందని చెప్పేసి అంటే మా తండ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు పాపను తీసుకెళ్దామని. వాళ్ళు చెప్పగా అన్నయ్యకి తెలిసింది. సో ఇక్కడ ఫీవర్ వస్తుందట మేడం నిజమేనా అని చెప్పేసి ఫోన్ చేస్తే ఫీవర్ లేదు ఏం లేదు అని చెప్పిన రికార్డింగ్ కూడా అన్నయ్య దగ్గర ఉన్నది. 1-10 సార్లు అడిగినా కూడా మేము చెప్పమ్మా సార్ అని చెప్పేసి ఆమె పంపించకపోవడానిక లేకపోతే ఏంటనే మనకు తెలియదు. సో పాపకు అట్లా కరెక్ట్ ఇన్ఫామ్ చేయక అంటే ఫీవర్ వస్తున్నా కూడా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయక పాప ఇప్పుడు చనిపోయే స్టేజ్కి వచ్చి చనిపోయింది సార్. దానికి మాకు గురుకుల కస్తూర్బా హాస్టల్ ఇన్ఛార్జ్ కానీ ఏవో కానీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టం ఇది. మాకు పాపకు కూడా నేను 4వ తారీఖు రాత్రి శుక్రవారం రాత్రి పాప కళ్ళు తిరిగి కింద పడిపోయిందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు. సో అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పేసి నేను అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వరదానపేట హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు ఎవరు లేకపోవడంతో ఎంజిఎం తీసుకురమ్మని చెప్పిన. అప్పటికే సాచ్యువేషన్ డౌన్ అవుతుంది. అప్పటికి మనకు సీరియస్ ఉన్న కండిషన్లో మనకు అప్ప చెప్పారు పాపని. నేను అడిగాను పాప ఏమైందిరా అంటే నీకు ఇప్పుడే ఉందా బ్రీతింగ్ ప్రాబ్లం ఇంతకుముందు ఉందా అంటే నాకు 2 డేస్ నుంచి ఉంది బాబాయ్ కొంచెం, కాకపోతే హాస్టల్ వార్డెన్ను బెదిరియడం వల్ల నేను ఎవరికి చెప్పలేకపోయినా అని చెప్పేసి కూడా చెప్పింది. అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా అదే ఎంజిఎం హాస్పిటల్ వాళ్ళు కూడా చెప్పింది అదే, మీరు ఒక 3-5 డేస్ నుంచి లో ఫీవర్ ఉంది పాపకి, మీరు త్వరగా తీసుకురాకపోవడం వల్ల ఇది జరిగిందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పారు. అక్కడ నుంచి ఇక్కడ కాదు అని చెప్పేసి నేను ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయాను మ్యాక్స్కిర్కి. వాళ్ళు కూడా మీరు ఎక్కడో డిలే చేశారు, డిలే చేయడం వల్లే ఇది జరిగిందని కూడా వాళ్ళు కూడా చెప్పారు. అక్కడ నుంచి నిమ్స్ హాస్పిటల్కి తీసుకుపోయినా కూడా వాళ్ళు అదే చెప్పారు, సడన్గా జరిగే సిచ్యువేషన్ అయితే కాదు ఇది, మీరు ఎక్కడో ఒకడ లేట్ చేశారు కాబట్టి ఇది జరిగిన నష్టం, ఇది మేమేం చేయలేమని చెప్పేసి మనకు డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేశారు సార్ వాళ్ళు. మాకు ఈ కస్తూర్బా హాస్టల్ ఇన్ఛార్జ్ కానీ వార్డెన్ కానీ చేయడం నిర్లక్ష్యం వల్లే మాకు జరిగిన నష్టం. 3 లక్షల రూపాయలు మాకు చేతుల నుంచి ఇచ్చుకున్న అమౌంట్, మా పాప డెడ్ బాడీ మాకు వచ్చింది, దీనికి న్యాయం జరగాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని గట్టిగా కోరుకుంటున్నాను సార్. మీ పేరు? చిరంజీవి సార్ నా పేరు. అమ్మాయికి నేను బాబాయ్ సార్, నందిని భానుతు నందిని బాబాయ్, నేను చిరంజీవి. ఏ క్లాస్ చెప్పాలి చదువుతుంది సార్? పేరు నందిని అని చెప్పాలి.